కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి మండల పరిధిలోని నంచెల్ల గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి తన భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించడానికి వెళ్తుండగా పలువురు దాడికి పాల్పడ్డారని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక చెప్పగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చెప్పగిరి మండల పరిధిలోని నంచెర్ల గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా తిమ్మప్ప అనే వ్యక్తి తన భార్య చేత నామినేషన్ వేయడానికి చెప్పగిరి మండల కేంద్రానికి వస్తుండగా తిమ్మప్ప నామినేషన్ వేయకూడదు అనే ఉద్దేశంతో శివ, సూరి, సతీష్ అనే ముగ్గురు వ్యక్తులు తిమ్మప్పపై దాడి చేశారన్నారు. ఈ దాడిలో తిమ్మప్పకు గాయాలయ్యాయని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. దీంతో తిమ్మప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు భాస్కర్, చంద్రశేఖర్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. నాగవేణి అని కూడా నామినేషన్ చేయడం జరిగింది. రెండు రోజులు ఉన్నాయి కాబట్టి నామినేషన్ లో దయచేసి విజ్ఞప్తి, ఎవరు కూడా ఏం గొడవలు చేసుకోవాల్సిన పని లేదు. నామినేషన్ ప్రక్రియ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ లో బాగా జరిగి పోలీసు మంచిగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా ఉద్రిత ఉద్రేకాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్ని సజావుగా జరిపిస్తారని పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.